సనాతన ధర్మసారథి శ్రీశైవ పీఠాధిపతులు సద్గురు శివానందమూర్తి అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ చివారులోని గురుధామంలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. శివానందమూర్తి అంతిమ యాత్రలో రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు ఆయన శిష్యులు భారీగా పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. పరహితమే పరమ సంకల్పంగా మార్చుకుని బోధిస్తూ ఆచరించి చూపిన సద్గురు రూపం కనుమరుగైంది. జీవిత చరమాంకం వరకు ఆధ్యాత్మిక చింతనలోనే గడిపిన ఆయన సాంస్కృతిక, ధార్మిక రంగాల్లో విశిష్ట సేవలందించారు. శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ ద్వారా భారతీయ కళలకు ఊపిరులూదారు. ఆయన మరణం భక్తులను కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. సద్గురు శివానందమూర్తి మృతితో హిందూ ధర్మ రక్షణకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు తన సర్వస్వం ధారపోసి నిర్విరామంగా కృషి చేసిన శివానందమూర్తి ఇక లేరన్న విషయాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వామీజీ కడసారి చూపు కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామీజీ అంతిమ సంస్కారాలు వరంగల్లోని ఆయన ఆశ్రమంలో జరిగాయి. శివానందమూర్తి అంతిమ యాత్రలో ఏపీ మంత్రి మాణిక్యాల రావ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావ్, నటులు అశోక్, గొల్లపూడి మారుతి రావ్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వెలుబుచ్చారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని గుర్తు చేసుకున్నారు. వారు సాక్షాత్తు మానవ రూపంలో మన మధ్యమసిన శంకరుల వారే. వారి మాటలకి, వారి వచనాలకి, వారి అనుగ్రహానికి అర్హులు అయ్యేలాగా మన జీవితాన్ని మలుచుకుంటూ ఇకనైనా మన జీవితాన్ని ఏ ఆశయం కోసం వారు ఇన్ని సంవత్సరాల పాటు నిరంతరం మన మధ్య ఉండి మనల్ని అనుగ్రహించారు. ఆ ధర్మం పట్ల, ఆ భారతీయ సనాతన ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉన్న వాళ్ళమై, ఆయనకి అనుచరులమని, శిష్యులమని, భక్తులమని మనం అనుకోవడానికి కావాల్సిన అర్హతను సంపాదించే విధంగా జీవిద్దాం అనేటువంటి ఒక కళ్యాణమైన నిర్ణయంతో, నిశ్చయంతో ఈరోజు మరొకసారి వారికి నమస్కారం చేసి. సద్గురు శివానంద పూర్తి పేరు కందుకూరి శివానందమూర్తి. 1928 డిసెంబర్ 21న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సర్వమంగళ వీరబసవరాజులు. 200కు పైగా శివాలయాలు నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సంస్థానానికి చెందిన శివానందమూర్తి చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. 1949లో సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సబార్డినేట్ సర్వీసులో చేరారు. హన్మకొండలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేస్తున్నప్పుడే పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తిగా సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు. తన కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తూ వరంగల్లోని ములుగు రోడ్డులో గురుధామం నెలకొల్పి సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.